గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆదర్శ శ్రీనివాస్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు, ఆయా శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సామీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ రామతీర్థపు మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు. పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మండపాల నిర్వాహకులు, యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిరెడ్డి, అదనపు కలెక్టర్ కిమ్యానాయక్, ఆర్డీఓలు రమేష్ రాజేశ్వర్, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మున్సిపల్ కమిషనర్లు మీర్జా పసాహత్ అలీ బేగ్, సంపత్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళది ఎక్కువ పాత్ర ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో స్టార్ట్ అయ్యి టైంలో కంప్లీట్ అయిపోవాలి విదౌట్ ఎనీ ఇష్యూ, విదౌట్ ఎనీ గొడవ. ఇప్పుడు కొన్ని కొన్ని పండాలు అంటే లాస్ట్ టైం నేను చూసాను, కొంతమంది పిల్లలు కొట్టుకుంటున్నారు, ఒకరు నా ట్రాన్స్ పండాల్లో ఎందుకు వచ్చారు, మీ పండాల్లో ఎందుకు వచ్చారు, ఆ ఒక కేసు కూడా అంటే నాకు గుర్తుంది ఎలాంటి పుట్టా మండల్లో ఒకటి జరిగింది. సో ఇట్లా అయినా మనం పీస్ఫుల్గా జరిగించాలి దానికోసం. హిందువుల పండుగ జరిగినప్పుడు ముస్లింస్ ముస్లింస్ హిందువులు కలిపి ఏదైతే ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నామో అంశాన్ని ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరగడం, ఈ కార్యక్రమంలో వేదిక మీద సిరిసిల్ల ఆయో గారు, వేమవాడ ఆయో గారు, అదేవిధంగా సిరిసిల్ల వేమవాడ పుస్తకం చైర్మన్గా బాధ్యమైనటువంటి చైర్మన్ చైర్పర్సన్ ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరము దేశ రాజధాని వరకు కూడా వినాయక నవరాత్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన తాత ముత్తాతలను కూడా మనం చూస్తున్నాం. వెనుకట నేను చదువుకున్నాను రామ యావత్ కూడా ఒక వినాయకుడిని పెట్టుకుని కొలిసిన సందర్భాలు ఉంది. భక్తిభావం పెంపొంది, భక్తిభావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా వాడ వాడిన కూడా వినాయక మంటపాలు వేసి ఆయా దాతల సాగరంతో 9 రోజులు ఘనంగా స్వామివారికి నివేదనలు సమర్పిస్తూ బ్రాహ్మణత్వం చేద్దాం.